మన పాదయాత్రలో ఎన్టీఆర్ ని చేరుతున్నారు చూశారు కదా నువ్వు ఎందుకు బతుకున్నావు చచ్చిపోవాలంట ఎన్టీఆర్ పెద్ద ఆయన చంపారు వీళ్ళు రక్షించుకుంటారండి ఈ డిఫాల్టర్ కానీ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని అంత పోటుగాళ్ళు ఉంటే ఎవడన్నా తెలంగాణకు పంపించి రెండు సీట్లు గెలిపించమనండి వీడిని తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక అస్తమిస్తున్నటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు చచ్చినాయి కాటికి కాళ్ళు చేపి రెడీగా ఉన్నాడు పోవటానికి ఆడు పప్పుగాడు ఆడు తింటాకి తప్పించి దేనికి పనికిరాడు ఆడికి బ్రెయిన్ లేదు ఉన్న బాడీని కూడా తగ్గిచ్చేశారు బ్రెయిన్ ఏమైనా పెరుగుద్దని బాడీ తగ్గితే బ్రెయిన్ ఎందుకు పెరుగుద్ది కాబట్టి ఇటువంటి దుర్మార్గులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం మీద విషం కక్కుతున్నారు విశాఖపట్నం మీద విషం కక్కుతున్నారు ఈరోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి చంద్రబాబుకు సంబంధించినటువంటి బినామీలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ వైజాగ్లో మేం చేసామని చెప్తున్నారు వైజాగ్లో 30 లక్షల రూపాయలు పొలం లేదురా సన్నాసులారా మేము రాజధాని ప్రకటించినాక 30 లక్షల రూపాయల పొలం 10 కోట్లు అవ్వలేదురా వెదవల్లారా అక్కడ ఆల్రెడీ కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి రా పొలాలు ఏమి చెబుతారు మీరు చంద్రబాబు నాయుడు ఏడుతున్నావు ఎందుకు అంటే ఎక్కడతా అని చెప్పి సామెత ఉంది వైజాగ్లో విజయసాయి రెడ్డి భూములు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకున్నాడు కొడాలి నాని భూములు దోచుకున్నాడు విశాఖపట్నం ఏమన్నా అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాల విశాఖపట్నం 25 లక్షల మంది జనాభాతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం అన్ని అంగులు ఆర్భాటాలతో ఉన్నటువంటి నగరం అక్కడే ఎకరం 30 లక్షలు 40 లక్షలకి ఎవడ నమ్మాడా మొన్నటిదాకా మేము జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రకటించక ముందు ఇప్పుడు ఏమైనా 1 కోటి రూపాయలు అయినాయో దోసుకోవటానికి మేము రాజధాని తీసుకెళ్ళి 30-40 లక్షల రూపాయల పొలాలను 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లకి అమ్ముకోవాలని మేము ఏమైనా ప్లాన్ చేసామా ఋషికొండ అంటారు ఋషికొండ ఏం కొండ ఋషికొండ అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ కట్టేటువంటి బిల్డింగ్లన్నీ ఏం బిల్డింగ్లు అవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్లు అవి దోసుకోవటమేంటి రాజధాని ప్రకటించక ముందే విశాఖపట్నం ఉన్నటువంటి భూముల వాల్యూ 1 కోటి రూపాయలు ఉన్నాయి అక్కడేమి ఎకరాలు లేవు గజాలు విశాఖపట్నంలో ఎకరాలు దొరుకుతాయి ల్యాండ్ గజాల్లో ఉంది అంతా కూడా ఇది అని అమరావతి 30 లక్షలు 40 లక్షల రూపాయలు మునిగిపోయే పొలాలు తీసుకొని రాజధాని ప్రకటించి 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు కొల కొట్టుకోవటానికి అంటే చంద్రబాబు నాయుడు ఈ 420 నా కొడుకులందరూ కూడా రాజధాని ప్రకటించక ముందు అమరావతిలో భూముల వాల్యూ ఎంత 30 లక్షలు 40 లక్షల రూపాయలు వాటిని కొనుక్కొని ఇలా బినామీ సంస్థలతో ఈ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఈ సంఘం ఈ చంద్రబాబు నాయుడు ఈ 420 నా కొడుకులంతా కూడా కొనుక్కొని రాజధాని ప్రకటించి 6 కోట్ల రూపాయలకి 7 కోట్ల రూపాయలకి మారుబేరం చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు వీళ్ళందరూ ఈ బ్రోకర్లందరూ కలిసి ఇప్పుడు ఋషికొండ తవ్వేశారు ఋషికొండ అది గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండా అక్కడ కట్టేటువంటి ప్రతి బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ఆస్తి దాన్ని దోచుకోవటం ఏంటి అదేవిధంగా వైజాగ్లో ఎకరాలు భూములు ఉన్నాయా కొల్లగొట్టుకోవటానికి దోచుకోవటానికి అదంతా కూడా గజాల్లో ఉంది వైజాగ్ ఇప్పుడు మేము రాజధాని ప్రకటించిన 1 కోటి రూపాయలు అయినాయి కాదు అవన్నీ గతంలోనే 1 కోటి రూపాయలు వాల్యూలు ఉన్నాయి ఈరోజు ఇంకొద్దిగా పెరుగుంటాయి ఇప్పుడు 40 లక్షల రూపాయలు పోలం 10 కోట్ల రూపాయలు అయింది అక్కడ వైజాగ్లో అంటే ఒకేటే ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి కావచ్చు పవన్ కళ్యాణ్కి కావచ్చు రామోజీరావుకి కావచ్చు రాధాకృష్ణకి కావచ్చు బిఆర్ నాయుడుకి కావచ్చు మేము ఏది చెబితే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు అది నమ్ముతారు ఋషికొండ అంటే వైజాగ్లో ఋషికొండ అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అక్కడ ఎవడ కడుతున్నాడు ఏమీ తెలియదు కదా నిజమే అనుకోరా కొంతమంది అన్న ఓ పిచ్చబ్రహ్మ ఇవన్నీ బయటికి రావా ఋషికొండ అనేది గవర్నమెంట్ ల్యాండు అక్కడ కట్టేయన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ ఆస్తులు అవి దోసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి కొడాలి నాని చంద్రబాబు నాయుడు కుదరదని చెప్పి తెలియదా దసపల్ల భూములు అంటాడు దాంట్లో ఆఫీస్ కట్టుకున్న బ్రోకర్ నా కొడుకు ఎవడండి జగన్మోహన్ రెడ్డి గారా ఎవడాడు దసపల్ల భూములు గవర్నమెంట్ ఆస్తులు
ప్రైవేట్గా మేము దోచుకున్నాం అని చెప్తా అంటే మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, రామోజీరావుకి పేపర్ ఆఫీసులు, రాధాకృష్ణ గోడౌన్లు, ఇవన్నీ ఎవడిచ్చాడండి? వీళ్ళందరూ కూడా మా బేనామీలేనా? కాబట్టి తెలుగుదేశం పార్టీ అమరావతిలో చేసినటువంటి స్కామ్ముల్ని వైజాగ్లో మేము చేసామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత కానీ స్థాయి కానీ లేదు. వాడు కొట్టుకొచ్చినటువంటి పార్టీకి ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుని 3 సార్లు పవన్ కళ్యాణ్ కాళ్ళు ఒకసారి, మోడీ గారి కాళ్ళు ఒకసారి, ఎన్టీ రామారావు కాళ్ళు ఒకసారి, వాజ్పేయి గారి కాళ్ళు ఒకసారి పట్టుకుని ముఖ్యమంత్రి అయినటువంటి 427 చంద్రబాబు నాయుడు. ప్రజల మద్దతు ఇంతవరకు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో పార్టీ పెట్టుకుని ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ 175కి 175 సీట్లతో కుప్పంలో చంద్రబాబును కూడా భూస్థాపితం చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మేము ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గొట్టాలను నమ్ముకుని, ఈ మీడియా 420 నా కొడుకులు నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడు. ఈ 420లు, 210 గాళ్ళు, 105 గాళ్ళు ఎవడో కూడా చంద్రబాబును రక్షించలేరు. చంద్రబాబు పిచ్చకళ్ళకు అంటున్నాడు, నేను వస్తా, వచ్చిన కోడలు నాని చంపిస్తా, వాళ్ళ నేను వంశీని చంపిస్తా, వాడిని చంపిస్తా, వీడిని చంపిస్తా, వీడంతు చూస్తా, వాడంతు చూస్తా, చిటికి నేల మీద ఇంటికి కూడా పేకలేడు చంద్రబాబు నాయుడు.